వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఎపిసోడ్ లోని టోటల్ 15 క్వశ్చన్స్ కి మీరు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. కింది వాటిలో ఏది ప్రజాస్వామ్య దేశం కాదు? యువర్ ఆప్షన్స్ ఏ యుఎస్ఏ, బి నార్వే, సి చైనా, డి ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చైనా. మొదటి ఆర్థిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? యువర్ ఆప్షన్స్ ఏ 1950, బి 1951, సి 1952, డి 1953. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1951. పౌర గగనతలంలో డ్రోన్ విమానాలను అనుమతించిన తొలి దేశం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ రష్యా, బి చైనా, సి జర్మనీ, డి ఇజ్రాయెల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇజ్రాయెల్. పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనీస వయస్సు ఎంత? యువర్ ఆప్షన్స్ ఏ 18 సంవత్సరాలు, బి 21 సంవత్సరాలు, సి 25 సంవత్సరాలు, డి 26 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 25 సంవత్సరాలు. జాతీయ రహదారుల నిర్మాణం నిర్వహణ బాధ్యత ఎవరిది? యువర్ ఆప్షన్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం, బి కేంద్ర ప్రభుత్వం, సి రెండు, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం. స్వతంత్ర భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు? యువర్ ఆప్షన్స్ ఏ మౌంట్ బాటన్, బి లిన్లిత్గో, సి విల్లింగ్టన్, డి రాజగోపాలాచారి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాజగోపాలాచారి. కింది వారిలో ఎవరు గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు? యువర్ ఆప్షన్స్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సి రాష్ట్రపతి, డి ముఖ్యమంత్రి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కింది వాటిలో ఏది భారత పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారం కలిగి ఉంది? యువర్ ఆప్షన్స్ ఏ కేంద్ర మంత్రివర్గం, బి పార్లమెంట్, సి సుప్రీంకోర్టు, డి లా కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పార్లమెంట్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ ఎక్కడ ఉంది? యువర్ ఆప్షన్స్ ఏ ముంబై, బి ఢిల్లీ, సి చెన్నై, డి కోల్కత్తా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముంబై. కలకత్తా సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
యువర్ ఆప్షన్స్ ఏ హైడ్, బి ఎలిజా ఇంపే, సి లెమన్ స్ట్రీ, డి మాన్షన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎలిజా ఇంపే. పంతొమ్మిది నాగసాకిలో వేసిన బాంబులో ఉపయోగించినది యువర్ ఆప్షన్స్ ఏ సోడియం, బి పొటాషియం, సి ప్లూటోనియం, డి యురేనియం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్లూటోనియం. కింది వాటిలో దేనిని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు యువర్ ఆప్షన్స్ ఏ యుఎన్ఓ, బి యునిసెఫ్, సి యునెస్కో, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యుఎన్ఓ. బెంగాల్లో ద్వంద్వ పరిపాలనా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు యువర్ ఆప్షన్స్ ఏ లార్డ్ మింటో, బి విలియం బెంటింగ్, సి కారన్ వాలిస్, డి రాబర్ట్ క్లైవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాబర్ట్ క్లైవ్. కింది వాటిలో ఏది భారత బడ్జెట్ లోటులో అత్యధిక వాటాను కలిగి ఉంది యువర్ ఆప్షన్స్ ఏ ప్రాథమిక లోటు, బి ద్రవ్య లోటు, సి రెవెన్యూ లోటు, డి బడ్జెట్ లోటు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ద్రవ్య లోటు. మగబిడ్డ పుట్టడానికి కారణం ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ తల్లి, బి తండ్రి, సి తాత ముత్తాతలు, డి అందరూ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.